న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా మందు కొట్టి వాహనాలు నడిపిన వారికి కోర్టులు షాక్ ఇచ్చాయి. డిసెంబర్ 31న హైదరాబాద్ పరిధిలో డ్రంకన్ డ్రైవ్ నిర్వహించిన పోలీసులు తమకు పట్టుబడిన వారిని కోర్టుల ముందు హాజరుపరచగా 3 నుంచి 16 రోజుల వరకు జైలు శిక్షలు విధిస్తూ న్యాయమూర్తులు తీర్పిచ్చారు. 31 రాత్రి మొత్తం 375 మంది డ్రంకన్ డ్రైవ్ లో పట్టుబడగా గచ్చిబౌలి పరిధిలో 74, కూకట్పల్లి పరిధిలో 79, మాధాపూర్ ప్రాంతంలో 119, బాలానగర్ లో 54, మియాపూర్ తనిఖీల్లో 55 మంది పట్టుబడ్డారు. జైలు శిక్ష పడ్డవాళ్లలో 2 మహిళలు కూడా ఉండటం గమనార్హం. ఇక ఇదే సమయంలో లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపి పట్టుబడిన 111 మందికి మాత్రం జరిమానాలు పడ్డాయి. రైట్, హ్యాపీ న్యూ ఇయర్ అయ్యా. యాక్చువల్గా మిమ్మల్ని అందరినీ 31 తారీఖు రోజే నేను పంపించేది పోలీసు వాళ్ళ దగ్గర పెడితే జనవరి 1st 2nd చూసి పంపించేది. కానీ కొత్త సంవత్సరం ఉత్సాహంలో ఉన్నారు కాబట్టి వాళ్ళని వెంటనే జైలు పంపిస్తే కనీసం కొత్త సంవత్సరం కూడా సెలబ్రేట్ చేసుకోలేరనే ఉద్దేశంతోనే పోలీసు వాళ్ళని పెట్టదు, తర్వాత ఈరోజు సాటర్డే పెట్టను అని చెప్పాను. లేకపోతే మీరందరూ కొత్త సంవత్సరాన్ని చెల్లపల్లి జైలు జరుపుకునేవారు. సో దానికన్నా ఇది బెటర్ కాబట్టి ఈరోజు ఇట్లా చేయడం జరిగింది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మా భారత ప్రెసిడెంట్ గారికి, మా 8th మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు తరఫున, అలానే మా స్పెషల్ మేజిస్ట్రేట్ కోర్టు తరఫున ధన్యవాదాలు. మీరు చెప్పండి కూడా, ఎందుకంటే వాళ్ళు వృత్తి, అది అడ్వకేట్స్ వృత్తి ఏంటంటే కనుక మన కళ్ళ ముందు నేరం జరిగినా సరే, మన కళ్ళ ముందు వచ్చి ఒకటి మర్డర్ చేసినా సరే ఒక వకీల్ దగ్గరికి వెళ్తే కేసు తీసుకుంటాడు. కేసు తీసుకుని నేను వాదిస్తానని చెప్తాను, గెలుస్తాడో లేదా పక్కన పెట్టేసి నేను వెళ్తే ఫస్ట్ వాదిస్తానని చెప్పి తీసుకుంటాడు, ఎందుకంటే వాళ్ళు ప్రొఫెషనల్. అలాంటిది వాళ్ళు కనుక వకాలం తీసుకొని కంటెస్ట్ చేయాలనుకుంటే కనుక ఈ కేసులన్నీ నా తెలిసి మా బారం మొత్తాన్ని సరిపోతాయి. ఈరోజు ఇక్కడ ఉన్న కేసులు తలా ఒక కేసు తీసుకున్నా ప్రతి అడ్వకేట్కి కొంత సొమ్ము వచ్చేది వాళ్ళ, అలానే రోజు 500 కేసులు వస్తూ ఉంటాయి యావరేజ్. కానీ వాళ్ళందరూ మేము చేస్తున్న పనిని సార్ కొంచెం ఒక మంచి ఉద్దేశంతో ఒక ఫ్యామిలీని కాపాడుతున్నాడు ఇండైరెక్ట్గా అయినా సరే అనే ఉద్దేశంతో వాళ్ళు నా ఉద్దేశాన్ని గ్రహించి నాకు తెలిసి మా బాధలో ఉన్న వాళ్ళు మాత్రం ఎవరు ఒకళ్ళు తెలియట్ల. బయట వాళ్ళు ఎవరన్నా వచ్చి ఒకళ్ళు ఇద్దరు వేసారు, కానీ అది కూడా ఇక్కడ ఒకళ్ళు ఎందుకు వేయట్లేదు ఏంటి అంటే కనుక వాళ్ళకున్న ఉద్దేశం అలాంటిది. మా బాధ తరఫున మా జడ్జి గారు ఇక్కడ చేస్తున్నారు, మంచి పని చేస్తున్నారు. ఆ మంచి పని సార్ చేస్తున్న మంచి పని మా బారు కూడా మంచి పని వస్తుంది, మంచి పేరు వస్తుంది. కూకట్పల్లి ఏరియాలో ఎవరు తాగి, ఎవరు లైసెన్స్ లేకుండా బండి నడిపి, ఎవరు సెల్ ఫోన్ డ్రైవింగ్ చేసిన సరే వాళ్ళ శిక్ష పడితే అనే భయం రావాలన్నదే ఆ ఉద్దేశంతో మేము చేస్తున్నాము. మా సపోర్ట్, మా యొక్క ఉద్దేశాన్ని వాళ్ళు గ్రహించి వాళ్ళు సపోర్ట్ చేసి ఇవాళ ఇంతమంది సభాముఖంగా ఒక బార్ ప్రెసిడెంట్ అష్యూరెన్స్ ఇచ్చాడు కనుక అది చాలా 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 మెచ్చుకోదగ్గ విషయం.